డోంట్ వరీ మీనా, ఈ పిచ్చుకోకల నుంచి నేను నిన్ను కాపాడుతా. మీనా వెళ్ళు, చంద్రంబాబు కట్లు విప్పు. రాకపోతే మమ్మల్ని ఏం చేసేవాళ్ళు ఈ రాక్షసులు? నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. మీకు రక్ష నేనే. ఈ పాపట్ల నుంచి నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. మీరు నిర్భయంగా ఉండండి. నేను నువ్వు చంద్రుని తీసుకొని వెళ్ళు. ఈ రాక్షసుల కన్నా నేను ముగించి వస్తాను. వెళ్ళు. ఈ రోజు వీళ్ళని రక్షించవని సంబరం పరకు సంబ్రాట్. ఎప్పటికైనా నీ కళ్ళ ముందే వీళ్ళు నిన్ను అంతం చేసి ఈ లోకం నుంచి వెళ్ళేస్తాను. సామ్రాట్, ఇప్పటికి రెండు సార్లు నీ చేతిలో పరాజయం పొందాను, కానీ మూడోసారి నాకు అవకాశం వస్తుంది. అప్పుడు నీకు కండగా కోసి నా కసి తీర్చుకుంటాను. నీ అందం చూసే వరకు మేము నిద్రపోం. నిన్ను చంపిన రోజే మాకు మనశ్శాంతి. మరి ఈ సమాజాన్ని నాశనం చేయాలని చూస్తాను. మీకు ఎప్పటికైనా పరాజయాన్ని చూపించేది నేనే. చావరేవో తెలుసుకొని సమయం పట్టింది. ఏ చావరేవో తెలుసుకోవడం కాదురా, నీ అంతం నిజంగా నీ అంతం పూర్తి చేయడానికే ఈ కథారంగంలో కాలు పెట్టాను. ఏం చేయమంటావు డియర్? చక్కదిద్దలవలసిన పనులు చాలా ఉన్నాయి. అన్ని పనులు పూర్తయ్యాయిగా, ఇంకా ఇప్పటికైనా కాస్త రెస్ట్ తీసుకో. నాకు కూడా నీ ఎదపై తలబెట్టి వాలిపోవాలనుంది, కానీ ఏం చేయను. చంద్రం ఎమ్మెల్యేగా గెలిచే వరకు నాకు నిద్ర పట్టదు. వెలుగుతో సొగసులని నీ సొగస్సు నన్ను ప్రతిసారి మతిపోయే వాళ్ళ చేస్తున్నాయి. నీ ఏటవాళ్ళ అందాలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి డియర్. ఆహా, ఆ ఆలోచనలకి ఆనకట్ట వేసి కాస్త కమ్మని కబుర్లు చెప్పొచ్చు కదా. నాకు కబుర్లు చెప్పడం రాదు మేనా. కథన రంగంలో దిగి చంద్రమును గెలిపించడమే నాకు తెలిసిన కబుర్లు. ఏంటిది అబ్బా, నా చెయ్యి నలిగిపోతుంది, వదిలు. నలిగిపోతుందని వదిలేస్తే నీ సొగసు అలుగుతుంది. నీకెలా సాధ్యమైంది? సింపుల్ మేనా. అమెరికాలో నాకు తెలిసిన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాడు. ఆడి సహాయంతోనే ఆకాశంలో మెరుపు వచ్చేలా ఆ దేవుడు మాట్లాడేలా చేశాను. ఈ జనాలు దాన్ని నిజమని నమ్మి మన చంద్రానికి ఓట్లు వేశారు. అయితే ఇదంతా తమరి మాయన్న మాట. అవును మేనా. కనిపించని కంప్యూటర్తో ఒక మెరుపుని మెరిపించాను. ఆ మెరుపుని అద్భుతం అనుకున్నారు ఈ జనాలు. అయినా నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ మేనా, థ్యాంక్ యూ. నువ్వు ఉన్నంత వరకు నేను ఎన్నైనా చేయగలను, ఎంతైనా సాధించగలను.